ఆత్మ శోధన. సారీ, నేను స్టేషన్కి ఇలా రాకూడదు, బట్ ట్రాన్స్ఫర్ పరిస్థితిలో వచ్చాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎక్స్రే స్టేషన్ ఎక్కడ ఉందో తెలియదు. ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు, నాకు ఐడియా ఉంటుంది మీరు ఎలా ఉంటారు ఏంటో కూడా. ఎప్పుడు మిమ్మల్ని నేను కలవలేదు, మీతో నేను మాట్లాడలేదు. ఈ రోజు నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మీరు మా ఆఫీస్ ఎదురే లొకేట్ అయ్యారు. నేను ఇంత ఇక్కడే ఉన్నారా అసలు ఏం తెలియలేదా అనుకున్నాను ఈ రోజు. అంటే అవసరం రాలేదు నాకు. ఈ రోజు మీరు ఎవరని కూడా నాకు తెలియదు, ఎవరో ఏంటో కూడా తెలియదు. వాయిస్ ఎక్కడానికి పెట్టి వచ్చి అడగటం. సిమిలర్ గా ఇంకో నాలుగు వాయిస్ ఉన్నాయండి, ఐదు ఉన్నాయి మొత్తం, ఇంకో నాలుగు ఉన్నాయి. చూస్తే పెద్ద ఉన్నారండి మీతో. మీ వయస్సు గల వ్యక్తితో నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను ఏ రోజు అసలు భావించలేదు. ఏమండి, మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఒక హెడ్ కానిస్టేబుల్ గా డిపార్ట్మెంట్ లో ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ లాగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి వ్యవహరిస్తూ మీరు అసలు మందు అమ్మడమే లేదు. అక్రమంగా మందు అమ్ముకుంటుంటే లేదా అమ్మడానికి మీరు ప్రోత్సహిస్తూ వసూలకు పాల్పడి పైగా వాళ్ళకు వార్నింగ్లు, యూనిఫామ్ కి ఏమైనా మర్యాద ఉందంటే మీరు చేస్తున్న ఉద్యోగం ఏంటి, మీరు నడిపిస్తుంది ఏంటి, అక్రమంగా ఏది కూడా అమ్మకూడదు అని చెప్పాల్సింది పోయి వాళ్ళ దగ్గర వసూలకు పాల్పడి అక్రమంగా అమ్మిస్తూ పైగా వాళ్ళకు వార్నింగ్లు. అవకాశం ఉంటే వాళ్ళు మీ మాట వినకపోతే ఎక్కడెక్కడో చెప్పి ఎవరెవరినో బయట నుంచి పిలిపించి వాళ్ళని టార్గెట్ చేయడం. ఎస్ఐ గారు మీ దృష్టిలో ఉంటుందో లేదో తెలియదు, ఇక్కడ కొన్ని జరుగుతున్నాయని ముందుగానే టార్గెట్ అయ్యి వాళ్ళు ఈయన మాట వినకపోతే ఇవన్నీ నేను మానిటర్ క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చాను. నేను చూస్తున్నాను, వన్ టూ ఇన్సిడెంట్స్ మానిటర్ చేశాను. ఫస్ట్ అనగానే అక్కడ ఉండదు, మనం ఏమైనా పొరపాటు పడుతున్నామో నన్ను నేను క్రాస్ చెక్ చేస్తున్నాను. తర్వాత ఇన్సిడెంట్ కి ఇమీడియట్ గా చూసి ఇమీడియట్ గా ఏంటిదని చెప్పేసి ఇమీడియట్ గా రావాల్సి వచ్చింది. మీరు మందు అమ్మడానికి అక్రమంగా ప్రోత్సహిస్తున్నారు. ఏమంటే మీరు గవర్నమెంట్ లో ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్, గవర్నమెంట్ అటు ముఖ్యమంత్రి గారు పదే పదే, అసలు ముఖ్యమంత్రి కాక ముందు నుంచి కూడా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తాం 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 అని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చాక డే వన్ నుంచి ఇనిషియలీ ఫ్రమ్ దట్ మినిట్ నుంచి ఈ రోజు కష్టపడతా ఇంత ఎగ్జిక్యూషన్ చేస్తూ ఇంత చేస్తుంటే గ్రౌండ్ లెవెల్లో ఒక అధికారులైన మీరు సమాజానికి చెప్పాల్సింది పోయి పైగా మీరు బెదిరిస్తూ నువ్వు ఎలా చేసుకుంటావో వ్యాపారం చూస్తా, నువ్వు ఎలా తిరుగుతావో చూస్తా, నన్ను ఎవడేం చేయలేడు. మీలాంటి ఆఫీసర్తో ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను ఏ రోజు ఊహించుకున్నాను. నాకు బాధగా ఉంది ఇలా వచ్చి మాట్లాడతానని చెప్పడానికి. నిజంగా నేనే సారీ ఫీల్ అవుతున్నాను, కానీ మాట్లాడక తప్పట్లేదు. ఇలా చేస్తూ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ వసూలకు పాల్పడి తిరగాల్సింది. మీలాంటి హెడ్ కానిస్టేబుల్ ఈ రాష్ట్రానికే రైట్ కాదు. మీరు అన్ఫిట్, ఇక్కడ ఈ స్టేట్ లో అన్ఫిట్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలకి అధికారులుగా మీరు సపోర్ట్ చేయడానికి పోయి మీ పై ఆఫీసర్ ఈ రోజు ఎస్ఐ గారు ఉన్నారు, నేను ఎప్పుడు కలల ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ అని నేను విన్నాను. ఐ అప్రిషియేట్ యువర్ దిస్ మూమెంట్. ఇట్లాంటి వాళ్ళు ఇట్లా చేస్తుంటే ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో ఉండి సమాజంలో మీరు చైతన్యం తేవాల్సింది పోయి మీరు ఇలా చేస్తుంటే మీ మీద వర్క్ చేసిన ఆ పైన చూసుకుంటే డిపార్ట్మెంట్ లో అధికారులు, దీని మీద ఒక శాఖ, దీనికి ఒక మంత్రి, ఇంతమంది ఈ రోజు నిరంతరం కృషి చేస్తా ఉంటే కేవలం ఎగ్జిక్యూషన్ లో మీలాంటి వాళ్ళ వల్ల ఒక నియోజకవర్గానికి బ్యాడ్ నేమ్. ఎవరు తీసుకోవాలండి ఈ బ్యాడ్ నేమ్? మీ వల్ల ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇటు డిపార్ట్మెంట్ బ్లేమ్ అవుతుంటది, అటు గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది. మీ ఒక్కరి వల్ల, మీ ఒక్కరి స్వార్థం కోసం ఇంతమంది బ్లేమ్ అవ్వాలి ఇక్కడ. అంటే వ్యవస్థను ఇంత చెత్తగా చిత్రీకరించాలనుకుంటున్నారు మీ స్వార్థం కోసం.
ముఖ్యమంత్రి గారు మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు జనాల కోసం. కంప్లీట్ గా ఆల్కహాల్ ఫ్రీ స్టేట్ గా చేద్దాం అనుకుంటాం, ఆదర్శంగా చేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఇలాంటి ఆఫీసర్స్ ఇలా చేయడం చాలా దారుణం. అది చిలకలూరుపేట ఎస్పెషల్లీ నేను ఒప్పుకోను, ఇది చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. ఇంత సీనియర్ అనుభవం ఉన్న మీలాంటి హెడ్ కానిస్టేబుల్ తో అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వం ఇన్ని సూచనలు తీసుకొని ముందుకు పెడుతుంటే, అది కరోనా అని చెప్పి లాక్డౌన్ జరిగి ఇంత ఒక ఇంత డౌన్ టైమ్ సిచ్యువేషన్ లో మీలాంటి వాళ్ళు ఇలా చెల్లరేగిపోతుంటే మిమ్మల్ని ఏమన్నాలో నాకు అయితే అర్థం కావట్లేదు. ఒక ఆఫీసర్ గా ఉండి ఇలా నేను మాట్లాడడం నాకు చాలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టాక్ టు యూ లైక్ దిస్. ఇలా ఎవరు చేసినా ఎంకరేజ్ చేయరు, అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. అండ్ యూఆర్ ఐ ఫీల్ యూఆర్ అన్ఫిట్, యూఆర్ అన్ఫిట్ టు ద స్టేట్. ఇంకా ఉన్నాయి, మీరు వింటే నేను ప్లే చేయొచ్చు, బట్ ఐ సెండ్ ఇట్ యూ, మీకు షేర్ చేస్తాను. నేను ప్లే చేయలేను కూడా, ఆ లాంగ్వేజ్ అది వెరీ రూడ్, ఆ పద్ధతి కూడా బాగాలేదు. అసలు మిమ్మల్ని ఏం చేయలేదన్నారు కదండి, ఇప్పుడు ఏం చేయాలండి మిమ్మల్ని? మీలాంటి వాళ్ళ వల్ల ఒక ముఖ్యమంత్రి గారికి ఒక పేరు రావాలి, కానీ ఇంత దురదృష్టం యాడ్ అవ్వకూడదండి. ఇంత మంచి పథకాన్ని స్టేట్ లో దీనికి ఒక పేరు పెట్టి దీన్ని అమలు చేస్తామని ముందుకు తీసుకెళ్తుంటే, అలాంటి వాళ్ళ కలలు మన ప్రభుత్వం ఆశయాలు మీలాంటి వాళ్ళ వల్ల నీరు గారిపోతున్నాయండి. అలా అవటం నాకు ఇష్టం లేదు. మీలాంటి వాళ్ళు ఇక్కడ అన్ఫిట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నాయో ఇలాంటి పనులు మీరు మీ వయసులో చేయడం మంచిది కదా.